అయితే ఇక్కడ రెండు ప్రశ్నలు. ఒకటి, ఈ ప్లాస్మా థెరపీ అనేది న్యాచురల్ ప్రాసెస్గా ఎలా చెప్పగలుగుతారు? రెండోది, చాలా మందికి వచ్చే సందేహం ఏంటి అంటే సక్సెస్ రేట్ ఏంటి? ఎవరికైనా రిజల్ట్ ఓరియంటెడ్గానే కదా ఇప్పుడు మనం పనిచేసేది. ఒకటి చిన్న ఎగ్జాంపుల్, మనకి ఒక కంటే ఒక దాంట్లోకి నీళ్ళు పోయాలి, మనం రెండు గిన్నెలు తీసుకున్నాం. మళ్ళీ చిల్లల బిందె దగ్గరకు వచ్చారు అనుకున్నా, లేదు గ్లాసుల దగ్గరకు వచ్చారు. ఓకే, అక్కడ ఎందుకంటే ఇక్కడే అంటే ఎక్స్పెక్టేషన్కి రియాలిటీకి డిఫరెన్స్ ఇక్కడే వస్తుందమ్మా. ఓకే, ఎందుకంటే సమాజంలో ఎక్కువ పులిని చూసిన అక్కలు వాత పెట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఓకే, సో ఎప్పుడు ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుందంటే వాడికి, పక్కింటి వాడికి సక్సెస్ అయితే వీడికి అవుతుంది, లేకపోతే అవ్వదు. అవునా కదా? మా నేనొక ట్రీట్మెంట్ చెప్పాను, యూజువల్గా చెప్పేది రీప్లేస్మెంట్. సార్, మా బాబాయ్ చేయించుకున్నాడు, ఇంకా మంచంలోనే పడుకున్నాడు. నీ బాబాయ్ శరీరం ఏమిటి, నీ శరీరం ఏమిటి? నీ బాబాయ్కి చేసే టెక్నాలజీ ఏంటి, నీకు చేసే టెక్నాలజీ ఏంటి? నీ బాబాయ్కి చేసే డాక్టర్ ఎవరు, నీకు చేయించుకునే డాక్టర్ ఎవరు? మీ బాబాయ్కి ఉన్న కోమార్బిడ్స్ ఏంటి, నీకున్న కోమార్బిడ్స్ ఏంటి? ఓకేనా? సో అక్కడ ఎక్స్పెక్టేషన్కి రియాలిటీకి డిఫరెన్స్. సో గ్లాసుల దగ్గరకు వద్దాం. ఈ గ్లాసులో నీళ్లు పోయాలి, ఈ గ్లాసులో నీళ్లు పోయాలి, ఈ గ్లాస్ మీద చెక్క పెట్టాను, ఈ గ్లాస్ మీద క్లాత్ పెట్టాను, రెండింటి మీద నీళ్ళే పోస్తున్నా. కింద గ్లాస్ ఉంది, పైన నీళ్ళు ఉన్నాయి, మధ్యలో ఉన్న మీడియం డిఫరెన్స్ తోటి కిందికి ఒక దాంట్లో నీళ్ళు వస్తే ఒక దాంట్లో నీళ్ళు రావు. ఓకే, ఏదైనా మనం ఇచ్చుకునేది అబ్జార్బ్ అవుతే రిజల్ట్ అనేది ప్రాపర్గా వస్తుంది. అవును. ఓకే, మనము అబ్జార్బెంట్ లేనప్పుడు, రిసెప్టార్ లేనప్పుడు, ఓకేనా, ట్రీట్మెంట్ ఈస్ గోయింగ్ టు బి ఫెయిల్డ్. ఓకే, స్టేజ్ ఫోర్లో ప్లాస్మా థెరపీ ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే రీజనరేట్ అవ్వడానికి కావాల్సిన కాటిలేజ్ అక్కడ లేదు, ఎంటైర్ కాటిలేజ్ ఈజ్ లాస్ట్. సో అక్కడ ఓన్లీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ మాత్రమే పనిచేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ అంటే పెయిన్ తగ్గించేది. ఆ కెపాసిటీ ఎన్ని రోజులు ఉంటుంది? అన్ని రోజులు ప్లాస్మా థెరపీ పనిచేస్తుంది, తర్వాత మళ్ళీ ప్లాస్మా థెరపీకి రావాల్సి ఉంటుంది. రిపీటెడ్గా కూడా తీసుకోలేము కదా. ఓకే, తర్వాత సక్సెస్ రేట్ అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్పాను నేను, ప్రాపర్ ఇండికేషన్లో ఇట్ ఈస్ 100% సక్సెస్. ఓకే, ఓకే, ఈ మిక్స్డ్ దీంట్లో, ఓకేనా, ఒక 20 గ్లాసుల్లో ఒక దగ్గర చెక్క ఉంది, మిగతా 19 గ్లాసుల మీద క్లాత్ ఉంది, 99% సక్సెస్ రేట్. రైట్. ఓకే, 19 చెక్కలు ఉన్నాయి, ఒక క్లాత్ ఉంది, 99% ఫెయిల్యూర్. అర్థమవుతుంది కదా? దిస్ ఈస్ ద బేసిస్ ఫర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. ఓకే, ఒక డాక్టర్ దగ్గరికి ఇవాళ రేపు ఎప్పుడు వస్తున్నారు అంటే, జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు అందరూ 90% ఎల్డర్లీ ఏజ్ వాళ్ళే ఉంటారు. ఓకే, వాళ్ళకి జాయింట్ మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ తక్కువ, మోస్ట్లీ హౌస్ బౌండ్ ఉంటారు, మోస్ట్లీ, అందరు కాదు. ఓకే, ఆ జాయింట్ని ఎక్కువ పెయిన్కి ప్రెషర్కి గురి అయినప్పుడు శూన్య మాసాల్లో రారు, పెళ్ళిళ్ళ సీజన్లోనే వస్తారు, ఎక్కువ తిరగాలి కాబట్టి. మీరు చాలా ప్రాక్టికలే అమ్మా, అదే చెప్తున్నాను. ఇప్పుడు నాకు ఎంత వస్తే ఏం ఉపయోగం వాడికి అర్థం కానప్పుడు? నాలో ఉన్న సబ్జెక్టు వాడికి వెళ్తేనే కదా. ఓకేనా, ఆ మధ్యలో చెక్క పెడితే రీచ్ అవ్వదు. రైట్. ఓకేనా, సో అప్పుడు వచ్చేది చూసేసి దాంట్లో చూస్తారు, అమ్మ కాటిలేజ్ పూర్తిగా పోయింది, రీప్లేస్మెంట్ తప్పించి మార్గం లేదు, డాక్టర్ గారు సర్జరీ నాకు వద్దు, మిగతా ఏ ట్రీట్మెంట్ అన్నా ఇవ్వండి, ఏదో ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా, నేను ట్యాబ్లెట్లు రాస్తాను. డాక్టర్ గారు, ట్యాబ్లెట్లకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయట కదా, కిడ్నీలు డ్యామేజ్ అవుతాయంట కదా, లివర్ మీద ఎఫెక్ట్ అట కదా, మన ఇంకో దాని మీద ఎఫెక్ట్ అట కదా, గ్యాస్ సైడిస్ అట కదా, మిగిలింది ఏమిటి, ఆపరేషన్ వద్దన్నాడు, ట్యాబ్లెట్లకి ఇది లేదు, మిగిలింది ఇంజెక్షన్. ఓకే, అది ఇస్తాం. సో తర్వాత ప్రాపర్గా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే రిజల్ట్ విల్ బి లాంగ్ లాస్టింగ్, లేకపోతే రిజల్ట్ విల్ బి షార్ట్ లాస్టింగ్. రైట్. అక్కడ సక్సెస్ రేట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇవన్నీ కన్సిడరేషన్ చూసుకుంటే మనము ఒక వాల్యూ కానీ మనం చెప్పాలి ప్రేక్షకులకు అర్థం కావాలి అంటే 85% ఇస్ ద సక్సెస్ రేట్. ఓకే, ఇదే ఫస్ట్ చెప్తే ఇదంతా విన్నర్ అని చెప్పేసి ఇది లాస్ట్కి చెప్పాను నేను. మీరు చెప్తూ ఉంటారే వాడు చచ్చిపోయాడా లేదా, దానికి ముందు ఒక నిమిషం చెప్పిన తర్వాత చెప్తారే అట్లా అనమాట. కరెక్ట్.
అట్లా. సో 85% ఇస్ ద సక్సెస్ రేట్. మిగతా 15% సక్సెస్ రేట్ రాకపోవడానికి కారణం నాట్ ద మాలిక్యూల్, నాట్ ద ట్రీట్మెంట్ వీఆర్ గివింగ్, బికాస్ ఆఫ్ ద 3 అదర్ థింగ్స్ విచ్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద రిజల్ట్. కరెక్ట్. ఓకే. సో అందరికి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళకి అర్థమయ్యే విధంగా చాలా చక్కగా వివరించి చెప్పారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.